శ్రీకాంతాచారి మొన్నటికి మొన్న తెలంగాణ ఉద్యమంలో అసూలు వాసి సజీవంగా దహనమై నేను దహించుకొని కాలిపోయినా గాని ఈ తెలంగాణ బాగుపడాలి, నా తెలంగాణ బిడ్డలు జీవితాల్లో వెలుగు రావాలి, అది తెలంగాణ వల్లనే సాధ్యము, తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యం అని చెప్పి సజీవ దహనమైనటువంటి శ్రీకాంతాచారి పుట్టిన గడ్డ ఈ నల్గొండ జిల్లా. ఇటువంటి అమూరుల త్యాగాలతో పునాదుల మీద ఏర్పడినటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. వేణుగోపాల రెడ్డి ఏ రకంగా రైలుకు ఎదురొట్టి నిలబడి నా లక్ష్యం తెలంగాణ సాధించడం అని, అదే రకంగా హైదరాబాద్ నుంచి ఏపీ ఎక్స్ప్రెస్ లో బయలుదేరి పార్లమెంట్ సాక్షిగా కనీసం ఆ సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ ప్రభుత్వాలకు జ్ఞానోదయం కావాలి అని చెప్పి పార్లమెంట్ దగ్గర ఉరేసుకున్నటువంటి ఆదిరెడ్డి, ఇవన్నీ కూడా సజీవ సాక్ష్యాలు. ఇంతమంది త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రము ఇవాళ ఎవరి పాలయ్యిందంటే, ఎవరి పాలయ్యింది ఇవాళ? ఆ నలుగురి పాలయ్యిందని చెప్పి ఇవాళ 4 సంవత్సరాల పాలన చూసిన తర్వాత ప్రజలు ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నలుగురి కోసం తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసినారని చెప్పి అమరుల కుటుంబాలు ఇవాళ ఆవేదన చెందుతున్నాయి. ఏ నిరుద్యోగ సమస్య, చదువుకున్న బిడ్డలు పట్టణాల్లోకి వెళ్ళి ఉన్న ఎకరా 2 ఎకరాలు అమ్ముకొని పట్టణంలో చదువుకొని బాగుపడ్డామని చెప్పితే జీవితాలు వ్యర్థమవుతున్నాయి. మన కొలులు దోచుకున్నారు పరాయి పాలకులు, ఆంధ్ర పాలకులు అని చెప్పి మన తెలంగాణ మనకు వస్తే మన బిడ్డల బతుకులు బాగుపడతాయి, మన కొలువులు వస్తాయని చెప్పి నమ్మితే తెగించి కొట్టాన్నారు మన యువత.